బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జుల రెండో జాబితా విడుదలైంది. సామాజిక సమీకరణాలతో సెకండ్ లిస్ట్ ను రూపొందించినట్టు తెలిపారు వైసీపీ అగ్రనేతలు. గెలుపే ప్రామాణికంగా మొత్తం 27 మందితో రెండో జాబితాను విడుదల చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఈ లిస్టులో కొందరు ఎమ్మెల్యేలను తప్పించి కొత్త వారికి అవకాశం కల్పించారు జగన్. రీజనల్ కోఆర్డినేటర్లతో చర్చించి పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను సీఎం జగన్ ఖరారు చేశారు. రెండవ జాబితాలో పలువురికి స్థాన చలనం జరిగింది. అలాగే పలువురు ఎమ్మెల్యేల వారసులకు ఇన్ఛార్జీల పోస్టులు దక్కాయి. ముగ్గురు ఎంపీలకు అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు అప్పచెప్పారు. మొత్తం 4 వారసులు సెకండ్ లిస్టులో ఛాన్స్ దక్కించుకున్నారు. రామచంద్రపురంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్, మచిలీపట్నంలో పేర్ని నాని కొడుకు పేర్ని కృష్ణమూర్తి, తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు భూమన అభినయ్ రెడ్డి, చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అవకాశం దక్కించుకున్నారు. రెండో జాబితాలో 11 మంది కొత్త వారికి చోటు కల్పించింది వైసీపీ అధిష్టానం. పోలవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు భార్య తెల్లం రాజ్యలక్ష్మి టికెట్ దక్కించుకున్నారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్కు మొండి చేయి చూపిస్తూ ఇవాళే పార్టీలో చేరిన శాంతికి సీటు కేటాయించారు. ఎర్రగొండపాలెం నుంచి మంత్రి ఆదిమూలపు సురేష్కు స్థాన చలనం జరిగింది. ఆ స్థానం తాటిపర్తి చంద్రశేఖర్కు కేటాయించారు. ఇక పాయకారావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే బాబురావుకు మొండి చేయి, ఇక ఆ స్థానం కంబాల జోగులకు కేటాయించారు. ఎంపీ మార్గాని భరత్ ఈసారి ఎమ్మెల్యేగా రాజమండ్రి సిటీ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఎంపీ వంగాకిత ఈసారి పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అరకు ఎంపీ గొడ్డేటి మాధవి ఈసారి అరకు ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, వైసీపీ ఈరోజు 27 స్థానాలకు రిలీజ్ చేసిన రెండో జాబితాలో దాదాపు 11 మంది కొత్త వారికి అవకాశం కలిగింది, అలాగే 4 వారసులు కూడా చోటు దక్కించుకున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి, ఏ అంశాలను కన్సిడర్ చేసి లిస్ట్ని ప్రిపేర్ చేశారనుకోవచ్చు? చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి రెండో జాబితాను ఈరోజు విడుదల చేయడం జరిగింది. దాదాపుగా 27 మందితో, అంటే దీంట్లో 3 ఎంపీలకు సంబంధించి కూడా జాబితా విడుదల చేశారు. 24 శాసనసభ్యులకు సంబంధించి స్థానాలకు విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో పలువురు ఎంపీలకి ఎమ్మెల్యేలుగా, అలాగే కొత్తగా వచ్చిన వారికి కూడా ఈరోజు ఎంపీ టికెట్ ఇస్తూ నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఇద్దరు సంబంధించి కూడా, ఒక ఎంపీ హిందూపూర్ ఎంపీకి సంబంధించి కూడా మొండి చేయి వచ్చిన పరిస్థితి కనిపించింది. అలాగే మరికొంతమంది, దాదాపుగా 11 మంది పైగా కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకి, దాంట్లో 3 ఇన్ఛార్జీలకు కూడా స్థాన చలనం కలిగింది. 11 కొత్త మొహాలు రావడం జరిగింది. 4 సంబంధించి 3 వారసులు, ఒకరి కుమార్తె మరొకరు సతీమణికి, మొత్తం 5 సంబంధించి కూడా కుటుంబ సభ్యులకి టికెట్ ఇస్తూ కూడా వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకుంది. అంటే దాదాపుగా 16 మంది కొత్త అభ్యర్థులను రంగంలో దింపింది. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు విడుదల చేసిన ఈ జాబితాకి సంబంధించి కూడా అభ్యర్థుల ప్రామాణికం, ప్రధానంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా ఆ నియోజకవర్గంలో ఉన్న సామాజిక ఆర్థిక కోణ పరిస్థితులను బేరేజ్ వేసుకోవటం, ముఖ్యంగా అక్కడ ఉన్న అభ్యర్థిని, అంటే ప్రతిపక్ష అభ్యర్థిని ఇతను సరిగ్గా డీల్ చేయలేకపోవటం, లేకపోతే ఇతను పరిధి మించి ఉండటం తదితర అంశాల నేపథ్యంలో మార్పులు చేర్పులు చోటు చేసుకోవటం, అలాగే నియోజకవర్గ పరిధిలో వర్గ విభేదాలు, గ్రూప్ తగాదాలని పెంచి పోషించడం, వాటిని అరికట్టడంలో విఫలం అవ్వటం, అలాగే ఆ నియోజకవర్గానికి సంబంధించి కూడా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, క్యాడర్లో అతనిపై అసంతృప్తి తదితర కారణాల నేపథ్యంలో కూడా మార్పులు చేర్పులు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కువ స్థాయిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి మాత్రం స్థాన చలనం కల్పించలేదు. ప్రధానంగా చూసుకుంటే గత ఎన్నికల ముందు కూడా చాలా హాట్ టాపిక్గా సీరియస్గా రాజకీయాల్లోకి వచ్చిన హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్కు మాత్రం ప్రస్తుతం మొండి చేయి లభించిందని చెప్పుకోవచ్చు. ఆయనతో పాటుగా అనంతపురం
తూర్పుగోదావరి, తూర్పుగోదావరి అలాగే కృష్ణా జిల్లాలకు సంబంధించి కూడా పలువురికి స్థానచలనం కలిగింది. అలాగే మరికొంతమందికి సంబంధించి కూడా మొండిచేయి లభించిన పరిస్థితే కనిపించింది. ప్రధానంగా చూసుకుంటే మనం ఒకసారి ఈ జాబితాను కనుక మనం పరిశీలించుకుంటే కనుక తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి పిఠాపురంలో ప్రస్తుతం ఎమ్మెల్యే పిండం దొరబాబు ఉన్న రాణ స్థానంలో కాకినాడ ఎంపీగా వంగ గీతవడం జరిగింది. అలాగే జగ్గంపేటకు సంబంధించి జ్యోతుల చంటిబాబు ఉన్నారు, ఆయన స్థానంలో తోట నరసింహులకు ఇవ్వడం జరిగింది. అలాగే పత్తిపాడు నుంచి సుబ్బారావు ఉన్నారు, ఆయన ప్రస్తుతం పోటీలో ఉన్న పరిస్థితి. అలాగే రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ పులి సుభాష్ చంద్రబోస్ కుమారుడికి అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది, అక్కడ స్థానం చేశారు. అలాగే ప్రధాన రాజమండ్రి సిటీ అలాగే రాజమండ్రి రూరల్కి సంబంధించి కూడా ఇద్దరికి ఇన్ఛార్జీలు ఉన్నారు, రెండు కూడా తెలుగుదేశం పార్టీ స్థానాలు, అక్కడ వారిద్దరికి కూడా టికెట్ ఇవ్వని పరిస్థితి కనిపిస్తోంది. మరొకవైపు చూసుకుంటే కనుక వారసులకు సంబంధించి పోలవరం నియోజకవర్గానికి సంబంధించి అక్కడ బాలరాజు ఉన్నారు, ఆయన సతీమణికి ఇవ్వడం జరిగింది. గుంటూరు తూర్పుకు సంబంధించి ముస్తఫా ఉన్నారు, ఆయన కుమార్తె ఫాతిమాకి ఇవ్వడం జరిగింది. అలాగే చంద్రగిరికి సంబంధించి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు, అక్కడ ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి ఇచ్చారు. అలాగే తిరుపతికి సంబంధించి బోమన కరుణాకర్ రెడ్డి ఉన్నారు, అక్కడ ఆయన కుమారుడికి సంబంధించి మోహిత్ రెడ్డికి ఇచ్చారు. అలాగే మచిలీపట్నం సంబంధించి పేర్ని నాని ఉన్నారు, అక్కడ ఆయన కుమారుడు కృష్ణమూర్తికి ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే మూడు ఎంపీ స్థానాలు, హిందూపురం, అరకు, అలాగే వీటికి సంబంధించి కూడా ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులని విడుదల చేయడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే ప్రధానంగా నియోజకవర్గ సమీకరణలు, ఆ నియోజకవర్గంలో వాటిని వ్యక్తిగతాన్ని, అలాగే ఐపాక్ బృందం చేసిన సర్వేల్ని బేరేజ్ వేసుకొని అభ్యర్థుల మార్పులు చేర్పులకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. శివ, ఈ లిస్ట్ ప్రిపరేషన్లో సోషల్ ఇంజనీరింగ్ ఎంతవరకు జరిగిందన్న మాట వినిపిస్తుంది. అలాగే కొంతమంది సిట్టింగ్లు తమకు సర్వే రిపోర్ట్ అనుకూలంగా ఉన్నా కూడా మాకు సీటు కేటాయించలేదని, కొంతమంది కులం ప్రకారం కేటాయిస్తున్నారని, ఇలా రకరకాలుగా మాటలు కూడా వినిపిస్తున్నాయి అభ్యర్థుల నుంచి. దీనికి అధిష్టానం ఏ విధంగా సమాధానం చెప్పబోతుంది అనుకోవచ్చు? అంటే ప్రధానంగా అధిష్టానానికి సంబంధించి కూడా ఖచ్చితంగా 2024 అధికారంలోకి వస్తున్నాం, ఎవరికైతే ఇప్పుడు టికెట్లు రాలేదో వారికి సంబంధించి ఖచ్చితంగా రానున్న రోజుల్లో న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా వారికి సముచిత స్థానం కల్పిస్తాం, ఎమ్మెల్యేగా రాని వారికి ఎమ్మెల్సీ చేస్తాం. అలాగే ఎస్సీ ఎస్టీ సంబంధించి బీసీలకు సంబంధించి రాజ్యసభ పంపించడం, అలాగే మిగిలిన వాటికి సంబంధించి కూడా ప్రధానమైన రాష్ట్ర స్థాయిలో చైర్మన్ హోదా కలిగిన వాటికి సంబంధించి కూడా అభ్యర్థులు ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఎవరైతే అభ్యర్థులకు సంబంధించి తమ సర్వేలో తమకు అనుకూలంగా ఉంది, మీరు ఎందుకు మారుస్తున్నారు అనే దానికి సంబంధించి మాత్రం అధిష్టానం వద్ద సరైన సమాధానం లేదు. కేవలం తాము నిర్వహించుకున్న సర్వేలో మీ పట్ల వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకతను బేరేజ్ వేసుకొని తాము స్థానచలనం చేయడం, లేకపోతే మీకు టికెట్ ఇవ్వకుండా ఉండడం జరుగుతుందని చెప్తా ఉన్నారు. ఎవరికైతే టికెట్ రాలేదో వారిని దాదాపుగా ఆ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులు ఉన్న వారిని జిల్లా అధ్యక్షుడు, రీజనల్ కోఆర్డినేటర్ దాదాపుగా నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అప్పటికి కూడా వారు వినకపోతే ఖచ్చితంగా వారు ఉన్నా వెళ్ళిపోయినా కూడా ఆ పార్టీ అయితే పెద్దగా సీరియస్గా తీసుకోకూడదని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా 2024లో తాము గెలుస్తామనే జగన్మోహన్ రెడ్డి ఘంటాపదంగా చెప్తా ఉన్నారు. ఏ నియోజకవర్గానికి సంబంధించి అయినా సరే జగన్మోహన్ రెడ్డి నన్ను చూసి మాత్రమే ఓటు వేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైతే గెలుపు ఓటములకు సంబంధించి తానే నైతిక బాధ్యత వహిస్తున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో మీరు మార్పుల చేర్పులకు సంబంధించి అధిష్టానం చెప్పిన నిర్ణయానికి కట్టుబడి ఉండాలనేది కూడా వైసీపీ అధిష్టానం భావనగా కనిపిస్తూ ఉంది. అటు శివ, అసంతృప్తులు ఇక ఇప్పటి నుంచి అంటే టికెట్ దక్కని వారు పార్టీ మార్పుల వైపు దృష్టి పెడతారని అనుకోవచ్చా? అలాగే అసంతృప్తిని చల్లార్చడానికి వైసీపీ అధిష్టానం ఎంతవరకు ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చు? అంటే దాదాపుగా చూసుకుంటే మొన్న 5 ఇప్పుడు ఒక 11 పైగా, అంటే దాదాపుగా 16 సంబంధించి కూడా టికెట్లు నో వేకెన్సీ బోర్డు పెట్టిన పరిస్థితి కనిపించింది. సో వీరందరికీ సంబంధించి కూడా ఇప్పటికే అధిష్టానం వారితో సంప్రదింపులు జరిపే ప్రయత్నం అయితే చేస్తుంది. కొంతమందికి ఎమ్మెల్సీలు, కొంతమందికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ బోర్డులు, అలాగే రాష్ట్ర స్థాయిలో కీలకమైన పదవులు ఇస్తామని చెప్పి కూడా వారిని నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే వీరిలో దాదాపుగా 10 సంబంధించి కూడా అధిష్టానం ఎంత చెప్తున్నా లేరని తెలుస్తోంది. ఇప్పటికే ఒకరిద్దరికి సంబంధించి కూడా పార్టీలు మారే ప్రపోజల్ కూడా తయారు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా 2 టీడీపీ జనసేన వైపు కూడా చేరిన పరిస్థితి కనిపిస్తోంది. మరికొంతమందికి సంబంధించి ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 3-4 సంబంధించిన వ్యక్తులు ఇప్పటికే జనసేనతో అలాగే టీడీపీతో టచ్లో ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో చాలామంది ఏదైతే 10 సంబంధించి కూడా వారు ఎంత చెప్పినా కానీ నచ్చ చెప్పినా కానీ వినే పరిస్థితులు అయితే లేరు. వారు ఖచ్చితంగా మరొకసారి సర్వే చేయాలని చెప్పి అధిష్టానం కోరినప్పటికీ అధిష్టానం దానికి సంబంధించి తాము ఎన్నుకున్న సర్వే, తాము నిర్వహించిన సర్వేనే సుప్రీం అని చెప్పి అధిష్టానం చెప్తా ఉంది. సో ఈ నేపథ్యంలో వారు సర్వే చేసుకున్నా చేసుకోకపోయినా ఈ పార్టీకి మాత్రం సంబంధం లేదు, ఖచ్చితంగా మేము చేసిన సర్వేనే ఫైనల్. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా ఈసారికి మాత్రం మీరు సీటు త్యాగం చేయాల్సిందే అని చెప్పి కరాఖండిగా చెప్తా ఉన్నారు. ఒకవేళ వింటే ఒకే, వినపోతే మాత్రం దాన్ని పెద్దగా ఆ అభ్యర్థి విషయంలో పెద్దగా సీరియస్గా కూడా తీసుకున్న పరిస్థితి అయితే కనిపించట్లేదు. థ్యాంక్ యూ శివ.